ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 31వ గురువారము, లాటారను మహా ఆలయ ప్రతిష్ట వార్షికోత్సవము. దేవుని గుమ్మము క్రింద నుండి వచ్చు నీరు పారిన తావెందెల్లా జీవము నెలకొనెను. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1-2 వచనములు మరియు 8-9 వచనములు మరియు 12వ వచనము. మొదటి పట్టణము ఎహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 1-2 వచనములు మరియు 8-9 వచనములు మరియు 12వ వచనము. అతడు నన్ను దేవాలయ గుమ్మము నొద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తూర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగి ఉండెను. ఆ జలము దేవలము దక్షిణ దిక్కున క్రింది భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయ ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలికి కొనిపోయి తూర్పునకు ఎదురుగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయెను. అచట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తీర్పు దిక్కుగా ప్రవహించి యోర్ధాను లోయను చేరి అచట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్లు మంచి నీళ్లగును. ఈ నీళ్లు పారిన తావెందెల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావెందెల్లా జీవము నెలకొనును. ఆ ఏటి ఎద్దులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును. వాని ఆకులు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరు అందించును, కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తనం. సర్వశక్తిగల సర్వేశ్వర, నీ నివాస స్థలము ఎంత రమ్యమైనది. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 13వ వచనము నుండి 22వ వచనము వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయములు ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారిని డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడా పేని గొర్రెలను ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపలకు తోలెను. డబ్బులు మార్చివారి నాణ్యములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మువారితో, వీనిని ఇక్కడ నుండి తీసుకొని పండు, నా తండ్రి ఆలయమును వ్యాపార స్థలముగా చేయవలదు అని చెప్పెను. నీ ఆలయమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అను లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలంపునకు వచ్చెను. యూదులు ఆయనతో, నీకు ఈ కార్యములు చేయుటకు అధికారము గలదని మాకు ఎట్టి గురుతును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 దినములలో తిరిగి నిర్మించదను అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరములు పట్టినది. నీవు దీనిని 3 దినములలో పూర్తి చేయగలవా అని యూదులు తిరుగు ప్రశ్న వేసిరి. కాని వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయమును గుర్చియే. ఆయన మృతులలో నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యులు జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును యేసు చెప్పిన మాటలను
విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.